ప్రజా తీర్పును గౌరవిద్దామని కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు రాజ్యాంగబద్దంగా జనవరి పదహారు వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్న ప్రజా తీర్పునకు అనుగుణంగా హుందాగా వ్యవహరించి తప్పుకున్నామని స్పష్టం చేశారు సోమవారం గజ్వల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వచ్చిన నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు మర్యాదపూర్వకంగా కలిసారు కలిశారు ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికల పై సమీక్షించారు ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి ప్రజా సేవకు పునరంకిత కావాలని సూచించారు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామని ఏమి జరుగుతుందో వేచి చూద్దామని కేసీఆర్ ప్రజాప్రతినిధులకు చెప్పారు తెలంగాణ భవన్లో త్వరలో సమావేశమై నూతన సభాపక్ష నేతను ఎన్నుకుందామని తెలిపారు కేసీఆర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి గంగుల కమలాకర్ మల్లారెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి దానం నాగేందర్ మర్రి రాజశేఖర్ రెడ్డి తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి రెడ్డి మాగట్టి గోపీనాథ్ కొత్త ప్రభాకర్ రెడ్డి సుధీర్ రెడ్డి కాలయాదయ్య కేవీ వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి ముఠా గోపాల్ కాలేరు వెంకటేష్ డాక్టర్ సంజీవ్ సునీతా లక్ష్మారెడ్డి లాస్యనంద త చింత ప్రభాకర్ ప్రకాష్ గౌడ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ మహమూద్ అలీ షంబీర్పూర్ రాజ్ పట్నం మహేందర్ రెడ్డి ఎల్ రమణ దండే విఠల్ మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ సైతిరెడ్డి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గువ్వల బాలరాజు బొల్ల మల్లే యాదవ్ సైతిరెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి పద్మా దేవేందర్ రెడ్డి పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు మారెడ్డి శ్రీనివాసరెడ్డి వంటేరు ప్రతాపరెడ్డి గజ్వల్ నగేష్ తదితరులు ఉన్నారు